कार्यक्रम में सार अल्ली की वेल मैं सार त्वर पंपा की प्रयत्न अंत अंदर थैंक यू रमेश मुख्यंगा इटुवंटि ఒక मेगा इंटरनेशनल फेस्टिवल जरुपुकुंटुन्न दिनेश नेनु प्रत्येकंगा अभिनंदिस्तुन्नानु इंतमुंदु चूपिंचिन एवीलो सोदरुडु रमेश गारु ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు కానీ ఇదంతా టీమ్ వర్క్ అంటే నేను చెప్పడం ఎందుకంటే మా ఎస్పీ గారు గైడ్లైన్స్ తో ఎమ్మెల్యే గారు గాని ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయర్స్ గాని మున్సిపాలిటీ టీమ్ గాని ఫైర్ టీమ్ గాని అందరూ కూడా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం మనందరి విధి రాజకీయ నాయకుల విధి ఆఫీసర్ల విధి ప్రజల విధి స్థానికులు కూడా బాగా కోఆపరేట్ చేశారు కాబట్టి మనం ఆ టైంలో స్పందించగలిగాం కాబట్టి ఇది ఎవరికి క్రెడిట్ కాదు ఒక్క గొప్పతనం కాదు అందరి టీం వర్క్ మనం తోటి మనిషి ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళని మనం డిఫరెంట్గా రెస్క్యూ చేయాలి అది మన డ్యూటీ కాబట్టి అది మీరు దాన్ని ఒక డిపార్ట్మెంట్ కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేశారు కాబట్టి క్రెడిట్ గోస్ టు అందరికి కాబట్టి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కానీ ఆ రోజు మిడ్ నైట్ నుంచి మనకు ఎక్కువ రావడంతో అందరూ కూడా మనం ఉన్న పోలీస్ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ పాపం సడన్గా ఒక 6 ఫీట్ వాటర్ వచ్చేసరికి ప్రజలంతా బెంబలు ఎత్తిపోయి ఆపదలో ఉన్న సమయం అది కాబట్టి ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా పోలీసే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులే నాయకులు పోలీసులే ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసే కాబట్టి అందరి బాధ్యత కాబట్టి మనం ఎవరికి కూడా ప్రాణ ప్రమాదం లేకుండా చేయగలిగాము కాబట్టి థ్యాంక్స్ టు అనంతపూర్ టౌన్ పబ్లిక్ అండ్ ఆల్ ఆఫీషియల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అనంతపురం యువతలో ఉన్న టాలెంట్ని వెలికితీసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని స్వీకారం చూడడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో మనకి మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను టాలెంట్ మనకు ఇంపార్టెంట్ కాబట్టి అనంతపురంలో టాలెంట్ చాలా ఉంది మనకు తెలుసు మనకు తెలుసు బి నాగరెడ్డి గారు కూడా అనంతపురంలో చెందిన వ్యక్తి గొప్ప దర్శకులు అయిన పాతపురం దర్శకులు అటువంటి దర్శకులు పుట్టిన అనంతపురం జిల్లా కాబట్టి ఇంకా ఇప్పుడు రమేష్ గారు చెప్పారు ఎవరైనా సలారా సుజిత్ గారు సుజిత్ డైరెక్టర్ గారు ఇప్పటి వరకు కూడా మన అనంతపురంలో టాలెంట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆ టాలెంట్ని వెలికి తీసి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను కొద్దిగా నాకు వరే వర్క్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఒక నిమిషం సార్ చిన్న సత్కారం చేసుకు అలాగే మా లక్ష్మీ గారు ప్లీజ్ సో అలాగే సుధాకర్ అన్న గారు సో అనిల్ కుమార్ గారు ఒకసారి వేదిక రావాల్సిన సమయంలో వచ్చినాం సో ఎందుకంటే ఇది మాకు ఉన్నటువంటి ఒక మంచి అవకాశం మా వంతు బాధ్యతగా నేనే బెండ్ అయితే మీరంతా ఎత్తు ఆయన ఆకారంలోనే కాదు ఆయన వ్యక్తిత్వంలో కూడా చాలా ఎత్తుగా ఎదిగినాడు కాబట్టి ఆయన ఆ మాట అనగలుగుతున్నాడు థ్యాంక్ యూ సార్